always cheating me, Grandpa. Vastanan naru. Hello, Doctor. When you come, you must take me to the Marvel Studios. Promise? Vastanra. Promise. Okay. Sare nanna. Tarvata maatladam. Bye. Bye. Yes. Thanks for the appointment, Doctor. మేము ఉస్మానియా యూనివర్సిటీలో పారాసైకాలజీ కోర్స్ చేస్తున్నాము, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్. ఐ నో ప్రొఫెసర్ సీతారాం చెప్పాడమ్మా. టెల్ మీ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? డాక్టర్, మేము లాజికల్ మైండ్ అండ్ సూపర్ న్యాచురల్ ఫోర్సెస్ టాపిక్ మీద రీసెర్చ్ చేస్తున్నాము. ఎన్నో కేసెస్ అనలైజ్ చేశాం. కొన్ని కొన్ని కేసెస్ అయితే అన్బిలీవబుల్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, వెయిట్, టూ థౌజండ్ లెవెన్లో ఢిల్లీలో పుట్టి పెరిగిన మనీషా అనే ఒక నాలుగేళ్ల పాప. నా పేరు సుమన్ అని, రాజస్థాన్లో మా ఇల్లు ఉందని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని కరెక్ట్గా గుర్తుపట్టింది. ఐ జస్ట్ యాడ్ టు దిస్, ఆ ఇంట్లో నిజంగానే సుమన్ అనే అమ్మాయి ఉండేది. 5 ఇయర్స్ ముందు ఓ యాక్సిడెంట్లో చనిపోయిందని చెప్పారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? డాక్టర్, వీ వర్ బ్లోన్ అవే బై దీస్ ఫ్యాక్ట్స్. ప్రొఫెసర్ సీతారాంతో దీని గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు వీటన్నిటికీ మించిన ఒక అన్యూజువల్ కేస్ మీరు సైకాలజిస్ట్గా ప్రాక్టీస్ చేసే రోజుల్లో హ్యాండిల్ చేశారని చెప్పారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆ కేసు గురించి చెప్పారంటే మా ప్రాజెక్ట్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ వి రియలీ ఆర్ క్యూరియస్ టు నో. ఈ ప్రపంచమే ఒక అద్భుతం ఉంది. ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ మిస్టరీస్ అండ్ సర్ప్రైజెస్. ఐ ఫీల్ ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ అవర్స్. వి జస్ట్ హ్యావ్ టు కీప్ అవర్ మైండ్స్ ఓపెన్ లైక్ అ పారాషూట్ అండ్ దెన్ బిలీవ్ అండ్ లేటర్ ఆన్ యాక్సెప్ట్. ఓకే, కమింగ్ టు ద కేస్ దట్ యుర్ టాకింగ్ అబౌట్, నేను బాగా ఇమోషనల్గా కనెక్ట్ అయిన కేస్. అది సైన్స్కి మించి ఆలోచింప చేసిన కేస్. ఐ థింక్ ఇట్ వాస్ ఇన్ ద ఇయర్ 2013. మేము స్మైల్ ఫౌండేషన్ నుంచి వచ్చాం. బస్తీలో పిల్లలకి ఫ్రీగా స్కూల్ బ్యాగ్స్ ఇస్తున్నాం ఆంటీ. చాలా సంతోషం అమ్మా. హై ఫైవ్. హాయ్. హాయ్ అక్క. హౌ ఓల్డ్ ఆర్ యు? 10 ఏళ్ళు. అక్క, నాకే బ్యాగ్ ఇస్తావా? ఇస్తా గానీ ఈ రోజు నువ్వు స్కూల్ కి పోలేదా? లేదక్క, నేను స్కూల్ కి వెళ్ళట్లేదు, ఇళ్లలో పనికి వెళ్తున్నాను. పనికి వెళ్తున్నావా? అవునక్క, నేను చదువుకోవట్లేదు కానీ నాకు బ్యాగ్ వేసుకొని వెళ్ళడం చాలా ఇష్టం అక్క. కనీసం పనికైనా బ్యాగ్ వేసుకొని వెళ్తాను. ప్లీజ్ అక్క, నాకు కూడా బ్యాగ్ ఇస్తావా? థ్యాంక్స్ అక్క. ఏందే, పనిలోకి పోకుండా ఈడ మీటింగ్ పెట్టినావు? నువ్వు అసలు మనిషివేనా? చిన్నపిల్లని కొడతావేంటి? ఏందే, సోషల్ సర్వీసా? 12 ఇయర్స్ లోపున పిల్లలు పనికి వెళ్ళకూడదు, గవర్నమెంట్ రూల్. నువ్వు చేసేది చాలా పెద్ద క్రైమ్, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మీకింకా వేరే పనిపాటు ఏం లేదా? మీకు మా బస్తీల పిల్లల్ని ఎట్లా చూసుకోవాలో మాకు బాగా తెలుసు. ఎవరిని అడిగొచ్చింది? ఈ నలుగురిని సాయంత్రం దాకా ఇన్ని ఎండలో కూర్చోబెట్టుండ్రా. కూర్చోవే. సాయంత్రం దాకా ఎండలో కూర్చుంటే కొవ్వు కరుగుతుంది.
15 రూపాయలే. అసలు నేను ఎవడ్రమన్నారా? నాన్న రౌడీవా? గొడవ పడకుండా ఉండలేవా? అర్థమైంది. ఓకే, ఇదెక్కడ న్యాయమే? నీకు ప్రాబ్లం అనగానే వచ్చాను. నేను అడిగానా? నేను చూసుకోగలను. ఇంకాసేపు ఆగి ఉంటే మేమే ప్రాబ్లం సాల్వ్ చేసుకుని వచ్చేసేవాళ్ళం. ఇప్పుడు చూడు, పోలీస్ స్టేషన్ వరకు రావాల్సి వచ్చింది. నీకేమన్నా పిచ్చా? తన ఉద్దేశం ఏంటంటే, కొత్తగా పెళ్ళయింది, మొన్న మధ్య ఇల్లు మారారు, ఈ టైంలో ఈ గొడవలవి ఎందుకు అని. నువ్వు ఫోన్ చేసి నేను మర్చిపోక. బటర్ఫ్లై, ఇది నీతో కష్టంరా. సారీ. ఓకే, చూడు బటర్ఫ్లై, యు ఆర్ ద బెస్ట్ థింగ్ టు హ్యాపెన్ టు మీ. నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నేను ఇలాగే రియాక్ట్ అవుతాను, బికాజ్ ఐ లవ్ యూ. నీ మీద ఒకటి చెయ్యేశాడని తెలిసి వాడిని చంపకుండా కొట్టు వదిలేశానని హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఓకేనా? రే బావా, నాకు చాలా పనులు ఉన్నాయి, నైట్ లేట్ అవుద్ది, నువ్వు ఇంట్లో దింపి. సరే, టేక్ కేర్ ఆఫ్ అవర్. రోడ్ ని చూసి డ్రైవ్ చేయరా. ఇదిగో చూడు, నా నిద్ర ముంచుకొచ్చేస్తుంది. ఇప్పుడు నాకు ముద్దిచ్చావు అనుకో, అప్పుడు ఫుల్ ఎనర్జీతో కాన్ఫిడెంట్గా రోడ్డు మీద మాత్రమే ఫోకస్ చేసి డ్రైవ్ చేస్తా. ఓకేనా? నో ఛాన్స్. నో అనే ఆప్షన్ నీకు లేదు మేడం. నీకు ముద్దు పెట్టడం నా బర్త్ రైట్. నువ్వు నిన్ను సపోర్ట్ చేసాను చూడు, నాకు ఇది జరగాల్సిందే. తినమ్మా, బిల్లు వాసిపోతే. హలో హలో, ఇప్పుడు ఏం చేద్దాం? ఇదితో అడవిలా ఉంది, ఇంటికి ఎలా వెళ్దాం? అక్కడ ఇల్లుంది, కార్ చూసుకోమని వాళ్ళకు మాట చెప్పొద్దాం. ఎవరో కూడా తెలియకుండా. అది కాదే, రాత్రి అంతా కార్ ఇక్కడే వదిలేసరితే తెల్లారేసరికి దొంగలు పడి పాటలు పాటలు గమనిస్తుంటారు. సుషి,
నాకేమో చాలా భయంగా ఉంది. ఏం కాదు, నేనున్నాగా. రిషి, ఇక్కడ ఎవ్వరు లేరు, అలా వెళ్ళిపోదాం. ఒకసారి చెక్ చేసి చూద్దాం. లాక్ చేసింది. నేను చెప్పానా ఇక్కడ ఎవ్వరు లేరని? ఏమైంది? శ్మశానంలో ఉంది. పద వెళ్ళిపోదాం, నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? నేను ఉన్నాగా, శ్మశానంలో కూడా మనుషులు ఉంటారు. నేను చూసుకుంటాగా, భయపడకు. చెప్పాను కదా ఎవరు లేరని, నా మాట నువ్వు వింటే. Rishi, this is not the time to joke. Pichariku, common sense leda. Kila ni time to joke leda ma. Kidding. Idgo. Ito sarda yesen ante. దీనికి భయపడతావా? అయినా ఇదే మన ఫైనల్ డెస్టినేషన్. ఎంత గొప్పడైనా ఆఖరికి ఇక్కడికే రావాలి. పిఎం కైనా పర్మనెంట్ అడ్రస్ ఇదే. ఓయ్ సారీ అన్నగా. ఓయ్ శ్మశానం నుంచి వచ్చావు, స్నానం చేయకుండా దేన్ని ముట్టుకోకు. దేన్ని అంటే? నేను కూడానా? నాకు తెలిసిన ఒక అమ్మాయి, నాకు భయం అంటే అసలు తెలియదు. నాకు దెయ్యం సినిమాలు అంటే చాలా ఇష్టం. తెగ బిల్డప్పించింది. ఎలాగలగా స్కూల్ పిల్లల ఫ్లయింగ్ కిస్ అంటే. Hungry and sleepy. I'll make something. Okay.
కదా. నా వాట్సాప్ ప్రొఫైల్లో అద్దంలో కనిపించిన ఫోటో ఉందేంటి? నాకేలా కనిపిస్తుందా లేదా అందరికీ ఈడి ఫోటోనే కనిపిస్తుందా? రే బాబు, ఏం వినిపించట్లేదు, తర్వాత చేస్తా. చెప్పరా, అర్థం చేసుకోరా, తర్వాత చేస్తా. పెట్రా, రేపు చేస్తాలేరా? ఏం చేస్తున్నావురా? అది ఏం లేదు, ఇందాక స్నానం చేసినా కదా, షవర్ నుంచి నీళ్లు చెవిలోకి వెళ్ళిపోయినాయి. ఐ వాజ్ జస్ట్ క్లియరింగ్ ఇట్ అప్. దియా, నా ఫేస్లో నీకు చేంజ్ ఏమైనా కనబడుతుందా? సరిగ్గా చూసి చెప్పు దియా. నీ ఆటలు పోరా. అది కాదు దియా, సీరియస్గా అడుగుతున్నాను, చూసి చెప్పు. నువ్వేం చేస్తున్నావని నాకు అర్థమవుతుంది, కుదరదు. నాకు అర్థం, వేరే అమ్మాయి కనిపిస్తుంది. Please don't panic.
లాస్ట్ 30 మినిట్స్గా నాకు అతను ఇంకొకరు కనిపిస్తున్నారు. నీకు ఎలా చెప్పాలో అర్థం కాక భయపడుతూ కూర్చున్నా. పిచ్చెక్కిపోతుంది. అసలు ఎవరు వీళ్ళు? ఆ శ్మశానానికి వెళ్ళొచ్చిన దగ్గర నుండి ఇలా జరుగుతుంది. మన ఫేస్బుక్, వాట్సాప్ డీపీలు కూడా వాళ్ళ ఫోటోలుగా మారిపోయాయి. చెప్తే ప్యానిక్ అవుతాం, నీకు చెప్పలేదు. కానీ నాలో ఉన్న దెయ్యం మాట్లాడడానికి ట్రై చేస్తుంది అనుకుంటా. డోంట్ ప్యానిక్, డోంట్ ప్యానిక్. ఒక్కసారి నీ చెవులు మూసుకుని మాట్లాడడానికి ట్రై చేయి ప్లీజ్. దియా, నీకు కూడా ఆ ప్రాబ్లం ఉందని తెలుసుకోవడం ఇంపార్టెంట్. ప్లీజ్ ట్రై ఇట్. ఇట్స్ ఓకే. వన్ లాస్ట్ టైం, ఇంకొకసారి ట్రై చేయి. It's okay, Diya. I'm right here with you. I'm right here with you. Please relax. It's okay. Diya, దీని గురించి అమ్మకేమీ చెప్పొద్దు. చాలా భయపడుతుంది. ఫస్ట్ ఇదేంటో మనం చెక్ చేసుకుందాం, ఓకేనా? ఈ లొకేషన్ కరెక్ట్ ఎక్కడ ఉందండి? మాదాపూర్ ఐకో సొసైటీ సెకండ్ స్ట్రీట్. ఐ విల్ బి దేర్ ఇన్ అన్ అవర్. నేను లొకేషన్ షేర్ చేస్తాను. థాంక్యూ. థాంక్యూ. ఓకే. ఓయ్, అరే రే 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 రే, మేడం పొద్దునే డల్ గా ఎందుకున్నారు? దియా, ఏంటి? నేను చెప్పినట్టు నాకు కలొచ్చింది. నేను వైలెంట్ గా మారి నేను ఏదో చేస్తానేమో అని భయంగా ఉంది. ఏడవకూడదు, నాలో కూడా ఒకడు ఉన్నాడు. నువ్వు వైలెంట్ అయితే ఇది ఊరుకుంటాడా ఏంటి? ఓకేనా? ఆన్ ఎ మోర్ సీరియస్ నోట్, మన వాట్సాప్ డీపీలో మనకొకరికే ఇంకెవరో కనిపిస్తున్నారనుకుంటా. లేకపోతే ఈ పాటికి మన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు మనకి ఫోన్ చేసి ఉండాలి కదా.
ఇన్ ఎనీ కేస్ ఒక హిప్నాటిజం సెంటర్లో నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను. నేను అక్కడికి వెళ్ళి అసలు ఈ ప్రాబ్లం ఏంటో కనుక్కుంటాను. ఇన్ ద మీన్ వైల్ నీ కుదిరితే ఒకసారి చచ్చికెళ్ళి ఫాదర్తో మాట్లాడు. దియా యూ హ్యావ్ టు స్టే స్ట్రాంగ్. ఏడకూడదు. ఓకేనా? వెనక ఏంటి బాబు? కొంచెం ఆ ఫోటో ఒకసారి తుడిసేవా, దుమ్ము పడ్డట్టుంది. అలాగే. అది దుమ్ము కాదు బాబు, షర్టు కలరే అలా కనిపిస్తుంది. మిస్టర్ రిషి, మీరు శ్మశానానికి వెళ్ళారు, అక్కడ కాలుతున్న బాడీని చూశారు, అలాగే ఇంటికి వచ్చేశారు. ఆ భయం, ఆ టెన్షన్, ఆ ప్రెజర్ వల్లే మీరు అలా ఊహించుకుంటున్నారు. మీ ఫేస్బుక్ వాట్సాప్ డీపీల్లో ఇంకో మనిషి ఎవరో కనిపిస్తున్నారని చెప్తున్నారు కదా, అదంతా మీ భ్రమ. మీకు మాత్రమే కనిపిస్తున్నాడంటే పర్వాలేదు, మీ ఆవిడికి కూడా అద్దంలో వేరే మనిషి కనిపిస్తున్నారని చెప్తున్నారు. అదే నాకు చాలా సిల్లీగా అనిపిస్తోంది. ఐఎమ్ ఏ పిహెచ్డి ఇన్ హిప్నోథెరపీ. మీ ప్రాబ్లమ్స్ అన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేస్తాను. ఆ సోఫాలో వెళ్ళి కూర్చోండి. ఇలాంటి కేసులు డీల్ చేయడంలో నాకు ఓ థ్రిల్ ఉంటుంది. ఏంటి అలా కంగారు పడుతున్నారేంటి, అద్దంలో చూడండి. సార్, అద్దం చూడాలంటే కొంచెం టెన్షన్ ఉంది సార్. రిషి, నేను ఇక్కడే ఉన్నాను కదా, ధైర్యంగా చూడొచ్చు మీరు. చనిపోయి తన ఆత్మ నాలో ప్రవేశించిందా ఫాదర్? మీరు వెళ్ళండి సిస్టర్. బైబిల్లో హోలీ స్పిరిట్ అనే ఒక పదం ఉంది, అంటే పరిశుద్ధమైన ఆత్మ. ఆ ప్రభువుకి సేవ చేసే ఆత్మలనే ఏంజిల్స్ అంటాము, ప్రభువుని ఎదిరించే ఆత్మలని డీమన్ లేదా సైతాన్ అంటాము. ఈ పరిశుద్ధమైన ఆత్మకి చనిపోయిన మనిషి యొక్క ఆత్మకి సంబంధమే లేదు. మన ఆత్మలని సైతాను అని పిలవం, దెయ్యం అని అంటాము. బైబిల్ ప్రకారం ఒక మనిషి చనిపోయిన తరువాత ఆ దేవుని న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది. మనం చేసిన పాపపుణ్యాలను బట్టే మన ఆత్మ స్వర్గానికి వెళ్లాలా లేక నరకానికి వెళ్లాలా అని అక్కడ నిర్ణయిస్తారు. కానీ ఒక మనిషి ఆత్మ ఈ భూమి మీదే ఉండి ఇంకో మనిషి శరీరంలోకి వెళ్లడం గురించి బైబిల్లో ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ప్రకృతిలో ఎవరికీ అర్థం కాని కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. 400 సంవత్సరాలకు పూర్వం గ్రీస్ పక్కన ఒక గ్రామంలో ఓ చిన్నపిల్లవాడికి అద్దంలో ఒక పెద్దాయన రూపం కనిపించింది. ఆ ఊరి వాళ్లు భయంతో ఆ పిల్లవాణ్ణి చంపేశారు. ఆ సంఘటనను లైబ్రరీలో భద్రంగా దాచిపెట్టారు. చదివిన విషయాన్ని ఇప్పుడు నేరుగా చూస్తున్నా. రిషి, ఇప్పుడు నేను మిమ్మల్ని హిప్నటైజ్ చేసి నిద్రలోకి పంపి మీ ఇన్నర్ మైండ్లోకి నేను వెళ్ళబోతున్నాను. అద్దంలో కనిపిస్తున్న మనిషికి సంబంధించి మీ ఇన్నర్ మైండ్లో ఏముందో తెలుసుకొని దాన్ని బేస్ చేసుకుని మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలో డయాగ్నైజ్ చేద్దాం. మీరిప్పుడు నా థంబ్ ఫింగర్ మాత్రమే చూస్తున్నారు, నా వేలినే చూస్తున్నారు. ఫోకస్ ఆన్ మై థంబ్ ఫింగర్. ఫుల్ కాన్సన్ట్రేషన్తో మీరు నా వేలిని చూస్తున్నారు. మెల్లగా నిద్రపోతున్నారు, నిద్రపోతున్నారు, నిద్రపోతున్నారు. ఓకే, రిలాక్స్. అద్దంలో కనిపిస్తున్న మనిషి ఎవరు? అతన్ని ఇంతకు ముందు ఎప్పుడైనా చూశారా? మీరు శ్మశానానికి వెళ్ళారు కదా, అక్కడ మీకు ఏం జరిగింది? ఏం జరిగింది? మీరు అలా సైలెంట్గా ఉంటే ఎలా? మీరు చెప్తే కదా నాకు తెలిసేది. మీరు మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటే ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? నేను హలో, మీరేనా చెప్పండి, అసలు ఈయన బాడీలోకి మీరు ఎలా వచ్చారు? హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు నిద్రపోయి ఆయన నిద్రపోతే నాకు ఆన్సర్ ఎవరిస్తారండి? టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ చాలా రియలిస్టిక్గా తీస్తున్న హారర్ మూవీస్, ఈ దెయ్యాలకు సంబంధించిన యూట్యూబ్ వీడియోలు ప్రజలకు దెయ్యం ఉందని నమ్మిస్తున్నాయి. అనవసరంగా కంగారు పడకండి. మెడికల్ సైన్స్ ఎంతో డెవలప్ అయ్యింది, దీనికి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉండే ఉంటుంది. ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రభువుని నమ్ముకుని మనోధైర్యంతో ముందడుగు వేయాలి. భయపడకమ్మా, యూ విల్ బి ఆల్ రైట్. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. ఇది చాలా కాంప్లికేటెడ్ కేసు, మీరు కోఆపరేట్ చేయకపోతే మీకే ఇబ్బంది అవుతుంది, పబ్లిక్ లో తిరగలేరు. అర్థం చేసుకోండి. ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యుయేషన్ రిషి. సరే బట్టా. ఎస్.
నీకు అసలు బుద్ధిందా? ఒక మనిషి ఎక్కడ ప్రశాంతంగా పడుకుని ఉంటే చెప్పు చెప్పు అని చిరాకు పెడతావేంటి? వాడిని కంట్రోల్లో ఉన్నాడా? నువ్వు హిప్నోటిస్ట్ డాక్టర్వా? ఒళ్ళు మెరిచిపెట్టి అలాంటి కుర్చీలో కూర్చోబెడితే ఎవడైనా పడుకుంటాడు. ఆ మాత్రం దాన్ని కంట్రోల్ అని బిడ్డ పోయి చెప్పు తెచ్చుకుంటానంటే నీ ఏంటమ్మా ఇది, ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారు? రాత్రంతా ఫోన్ ట్రై చేస్తుంటే ఎవరు ఎత్తరే? నువ్వు ఎత్తవు, నా కొడుకు ఎత్తడు. నేను ఎంత భయపడతానని కొంచెం కూడా ఆలోచన లేదా మీ ఇద్దరికి? కాదత్తయ్య, మీకు టెక్స్ట్ చేయాలనుకున్నాను కానీ నిద్ర వచ్చి పడుకున్నాను అత్తయ్య. నాకెందుకో నిన్ను చూస్తుంటే అబద్ధం చెప్తున్నట్టే ఉంది. ఉండు, వాడికే ఫోన్ చేసి కనుక్కుంటా. అత్తయ్య అత్తయ్య, నేనే మీకు చెప్దాం అనుకున్నాను. రిషి బాత్రూమ్ లో కాలు జారి పడిపోయాడు. ఏంటి, బాత్రూమ్ లో జారి పడ్డా? బుద్ధుందా నీకు? అసలు ఫోన్ చేసి చెప్పాల్సిన విషయం మానేసి ఏదేదో చెప్తున్నావు. అసలు అలా ఎలా పడ్డాడు? హలో, వినిపిస్తుందా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? టెన్షన్తో నా తల పగిలిపోతుంది. డాక్టర్ దగ్గర ఉన్నాను కదా, ఆయన చెక్ చేస్తుంటే ఫోన్ ఎలా అవుతున్నావు? ఓకే ఓకే, డాక్టర్ ఏమన్నారు? టాబ్లెట్స్ వేసుకుంటే ఓకే అవుతుంది అన్నారు. చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళావా? ఆయన ఏమన్నారు? ఏ విషయం క్లారిటీగా చెప్పలేదు. కంగారు పడద్దు, ధైర్యంగా ఉండమని చెప్పారంతే. ఏ అసలు విషయం మర్చిపోయాను, ఇప్పుడే అత్తే వచ్చి వెళ్ళారు. అమ్మ వచ్చిందా? అవును, మనం ఫోన్ ఎందుకు ఎత్తలేదని బాగా తిట్టారు. గట్టిగా అడిగేసరికి నువ్వు బాత్రూమ్ లో స్లిప్ అయి పడిపోయావని చెప్పాను. నిన్ను అడిగితే నువ్వు కూడా అదే చెప్పు, సరేనా? నేను చూసుకుంటాలే. రిషి, ఒంటరిగా ఉండాలంటే చాలా భయం వేస్తుంది, త్వరగా వచ్చేసాయి. ఒకసారి నా శ్మశానం దగ్గరికి వెళ్ళి ఇలాంటి ఇద్దరు ఎవరైనా చనిపోయారేమో చెక్ చేసుకుంటా. నువ్వేం టెన్షన్ పడకు, నేను తొందరగా వచ్చేస్తాలే. ఇక్కడికి 30-35 వయసున్న ఒక అబ్బాయి అమ్మాయి సవాల్ ఏమైనా వచ్చాయా? ఇదే మాట అడిగి ఇందాక పోలీసులు వచ్చి నా కొడుకును కూడా పట్టుకుపోయినారు. ఎవరు సచ్చారో ఏవో గాని మా ప్రాణాలు తోడేస్తున్నారు బాబు. నిన్న వచ్చిందే 2 శవాలు, అవి ముసలోళ్ళవి. అడిగిందే అడిగి మమ్మల్ని వేపుకు తింటున్నారు. పోవయ్యా. థ్యాంక్స్ అవ్వా. చూస్తే ఇంకొక అమ్మాయి ఎలా ఎలా కనిపిస్తుంది? నాకు నాకెందుకో ఇది దయ్యం దయ్యం అని అనిపిస్తుంది. మాంత్రికుడి దగ్గరికి వెళ్ళేదైనా పూజలు చేయమంటారా? అద్దంలో చూసినప్పటి నుంచి నాకు అంత గందరగోళంగా ఉంది. మా డాక్టర్స్ కి ఇంత ఛాలెంజింగ్ కేసు అంత ఈజీగా దొరకదు. సో లెట్స్ బిగిన్ విత్ వాట్ దియాకు ఒక కంప్లీట్ బాడీ స్కాన్ చేద్దాం. దియాని తీసుకుని రమ్మని చెప్తారా మీ అబ్బాయిని? అలాగే. ఫోన్ చేయండి, స్పీకర్ పెట్టు.
ఏం చేస్తుంది ఈ ఫోటోలని చూస్తుంటే నాకు భయం వస్తుంది దీనికి ఎవరన్నా భయపడతారా ఎవ్రీథింగ్ ఇస్ గోన్ బి ఓకే ప్రామిస్ హలో 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 అమ్మా రిషి ఎక్కడ ఉన్నావు అది అది పొద్దున బాత్రూంలో జారి పడ్డానమ్మా సారీ సార్ ముందు నేను చెప్పేది విను పొద్దున్న నేను ఇంటికి వచ్చినప్పుడు అద్దంలో దియా వేరే అమ్మాయిలా కనిపించింది నాకు ఒక్క నిమిషం గుండె ఆగినంత పని అయిందనుకో అక్కడ ఏదో జరుగుతోందిరా ఈ విషయం గురించి డాక్టర్ దగ్గరకు వచ్చాను నువ్వు ఒక పని చెయ్యి దియాని తీసుకుని వెంటనే అపోలో హాస్పిటల్కి రా అమ్మా ప్రాబ్లం దియాకు ఒక్క దానికే కాదు నాకు కూడా అద్దంలో ఇంకెవరో కనిపిస్తున్నారమ్మా సో రిషి టు బిగిన్ విత్ మీ రిపోర్ట్స్ అంతా పర్ఫెక్ట్లీ నార్మల్గా ఉంది అండ్ ఇట్స్ నాట్ అ హిప్నోటికల్ ఇష్యూ ఇట్స్ అ సైకలాజికల్ ప్రాబ్లం డాక్టర్ మరి అద్దంలో కనిపించేది ఎవరు డాక్టర్ ఐమ్ కమింగ్ టు దాట్ కానీ దాని ముందు మీరు ఒక విషయం బాగా క్లియర్గా అర్థం చేసుకోవాలి దయ్యం అనేది అసలు లేదు మనిషి చచ్చిపోయాక వాళ్ళ ఆత్మనే మనం దయ్యం అంటాం ఆత్మ అనేది ఒక అందమైన మెమరీ మన మీద పడుతుంది ఎండ వాన గాలి అలాంటిదే ఇది ఒక సైంటిఫిక్ ప్రాబ్లమా లేక హార్మోన్స్ ఏదైనా చేంజ్ అవుతుందా ఆర్ బ్రెయిన్లో ఏదైనా మెమరీ లీక్ అవుతుందా ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాంప్రిహెండ్ రైట్ నా బట్ విల్ గెట్ టు ఇట్ అండ్ ఐ మస్ట్ అడ్మిట్ ఇంత రేరెస్ట్ కేసు నేను ఎప్పుడు చూడలేదు కోటి మందిలో ఒకరు రెండు తలలతో పుడతారు కొంతమంది ఎంత ఎదిగినా ఇంకా చిన్నపిల్లలనే ఉండిపోతారు ఇది కూడా అలాంటి కేసు ఏమో అని అనుకుంటున్నాను నేను బట్ మీ ఇద్దరికి ఒకే ప్రాబ్లం ఒకేసారి ఉండడమే ఆశ్చర్యంగా ఉంది దీనికి మెడిసిన్ ఏంటి ట్రీట్మెంట్ ఏంటి డాక్టర్ అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు ఐఎమ్ జస్ట్ బీయింగ్ ఆనెస్ట్ ఇక మీట స్టడీ చేయాలని డాక్టర్ చెప్పడం మర్చిపోయాను మాట్లాడుతుంటే ఏదో సౌండ్ ఓవర్లేకపోతుంది డాక్టర్ మామూలుగా మాట్లాడినప్పుడు కాదు కానీ ఫోన్లో మాడుతుంటేనో లేదా ఇలా చెవులు మూసుకుని మాట్లాడేటప్పుడు ఏదో తెలియని ఒక ఇరిటేటింగ్ నాయిస్ నో దట్స్ నథింగ్ అది అద్దంలో మీరు మీ బదులు వేరే ఎవరినో చూస్తున్నారని భయంతో అలా అనిపిస్తుంది వి కాల్ ఇట్ హాలుసినేషన్ మామూలుగా కూడా మనం మాట్లాడుతున్నప్పుడు చెవులు బ్లాక్ చేసుకుని వింటే ఒక ఇకోలా వినిపిస్తుంది దట్స్ హార్డ్లీ ఎనీథింగ్ వీ కెన్ ట్రీట్ ఇట్ విత్ మెడిసిన్స్ డాక్టర్ వన్ లాస్ట్ క్వశ్చన్ అతనిలో కనిపించే అతను వైలెంట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఒకసారి నాతో రా మిర్రర్ సంగతి ఏంటో చూడు అది కాదు డాక్టర్ అది ఇట్స్ ఓకే ఓకే హియర్స్ ది డీల్ రిషికి బదులు అద్దంలో కనిపిస్తున్న వ్యక్తి అద్దం పగలగొట్టి బయటకు వచ్చి మనల్ని అందరినీ చంపేస్తే మనం కూడా దయ్యాలుగా మారి వాడిని చంపేద్దాం ఓకేనా Hey, come Rishi. It's okay. Come on here. This is like magic, Rishi. అంటే మన సినిమాల్లో చూస్తాం అలా వీడి కళ్ళు తెల్లగలేవు హెయిర్ చిందరవందరగా లేదు మనలాగే నార్మల్గా ఉన్నాడు సో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ భయపడాల్సిన అవసరమే లేదు జస్ట్ లుక్ ఎట్ హిమ్ సార్ సార్ అసలు అద్దంలో కనపడేది ఎవరు సార్ బతికున్నారా చనిపోయారా అట్లీస్ట్ ఆ క్లారిటీ వస్తే మేము కాస్త ప్రశాంతంగా ఉంటాం సార్ కూర్చో సార్ అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ని హాస్పిటల్కి రమ్మని చెప్పాను అసలు అద్దంలో ఉన్న వ్యక్తి ఉన్నాడా పోయాడా అని కనుక్కోమని చెప్దాం దీంతో మీకు టెన్షన్ తగ్గుతుంది నాకు ట్రీట్మెంట్కి ఒక క్లారిటీ వస్తుంది ఓకే ఏ చూపరండి సార్ దెయ్యం సార్ నువ్వు ఎందుకే భయపెడతావు వీఆర్ పోలీస్ బి బ్రేవ్ సార్ ఎస్పీ గారు దయ్యం లేదు అని ప్రూవ్ చేయడానికి నాకు దొరికిన బెస్ట్ ఆపర్చునిటీ ఇది మిర్రర్లో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు అసలు అలాంటి ఒక మనిషి ఉన్నాడా లేడా అది మనం కనుక్కోవాల్సింది డోంట్ వరీ డాక్టర్ ఈ భూమి మీద అలాంటి వాడంటూ ఒకటి ఉంటే మాత్రం 100% పట్టుకుంటాం జస్ట్ సెకండ్
ఈ డివైస్ పేరు ఈవిపి. ఇట్స్ అ షార్ట్ ఫర్ ఎలక్ట్రానిక్ వాయిస్ ఫినామిన. అంటే ఎక్కడైనా దయ్యాలు మాట్లాడితే, ఏమైనా పారానార్మల్ సౌండ్స్ వినిపిస్తే అది కనిపెట్టడానికి డివైస్ డిజైన్ చేశారు. హాలీవుడ్ సినిమాలు చూస్తే వాటిలో దయ్యాలు ఏం మాట్లాడాయని తెలుసుకోవడానికి పెద్ద మషిన్లు చూపిస్తారుగా, ఇది దాని స్మాలర్ వర్షన్. రిషి, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒకసారి ఏదైనా మాట్లాడి చూద్దాం. హాయ్, నా పేరు రిషి, నా వైఫ్ పేరు దియా, మా అమ్మగారి పేరు లలిత గారు. ఐమ్ సారీ, ఐ హోప్ ఐ మేకింగ్ సెన్స్. ఏదైనా రికార్డ్ అయిందా అని ఒకసారి ప్లే చేసి చూడు, ఓకేనా? చూసారా, ఏమీ లేదు, ఎందుకంటే దెర్ ఇస్ నో కోస్ట్, దయ్యం అనేదే లేదు. నేను అనుకున్నట్టు సౌండ్ ఓవర్లా భయం వల్లనే వచ్చింది, మీరు అనుకున్నట్టు దయ్యం ఏం మాట్లాడలేదు. సో రిషి, ఇంటికి వెళ్ళండి, నేను ఇచ్చిన మందులు వేసుకోండి, మైండ్ రిలాక్స్ అవుతుంది. యాక్చువల్లీ నేను నేనుతో మీ ప్రొటెక్షన్ గురించి కొంచెం డిస్కస్ చేయాలి. ఐల్ సీ యూ టుమారో. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సిపి గారు. ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ అండి. డాక్టర్ గారు, నేను నిజంగా దయ్యం అనుకుని భయపడ్డా. ఏంటి సార్, అద్దంలో రిషికి బదులు వేరే మనిషి కనిపిస్తున్నాడు, అది దయ్యం కాకపోతే ఇంకేంటండి? ముందేమో మెడికల్ ప్రాబ్లం అన్నారు, ఇప్పుడు దయ్యం అని చెప్తున్నారండి సార్. సార్, మీ బాడీలో దయ్యం ఉందని ఒక పేషెంట్తో ఎలా చెప్పమంటారు సార్? అందుకే మెడికల్ ప్రాబ్లం అని చెప్పాను. హోప్ యూ అండర్స్టాండ్. ఇది ఒక డమ్మీ మషీన్ అండి, ఇట్స్ అ నార్మల్ రికార్డర్. యాక్చువల్ మషీన్ ఇక్కడ ఉంది, దీంట్లో 100% రికార్డ్ అయ్యి ఉంటుంది. ప్లే చేసు. సార్, అది రిషికి బదులు అద్దంలో కనిపిస్తున్న మనిషి మాట్లాడుతున్నాడు. యూజువలీ మన సౌండ్ స్లీప్లో ఉన్నప్పుడు అలా జరుగుతుంది. సూపర్ అండి. సార్, మేము పర్సనల్గా మాట్లాడుకోవాలి, బయటికి వెళ్ళు. ఓకే సార్. తలపేసి వెళ్ళు. అలాగే సార్. డాక్టర్ గారు, సార్. ఏమైంది సార్? అది దయ్యం అని మీకు తెలుసా లేదా? నాకు తెలుసు సార్. తెలిస్తే ఎట్లా సార్ నన్ను పిలిపిస్తారు? తెలిస్తే ఎట్లా పిలిపిస్తారు? ఏమండి, ఆ మిర్రర్ లో బొమ్మ ఎవరో కనిపెట్టు అని వాట్సాప్ లో పెడితే కనిపెట్టి వాట్సాప్ మీకు పంపించేవాడి కదా, అడ్డమైన దయ్యం దగ్గర నన్ను ఇరికిస్తారా? ఎట్లా ఇరికిస్తారు? ఆ దయ్యం నన్ను గుర్తుపట్టింది కదా, అది నన్ను వదులుద్దా? అరే పోసాని, నీ అయ్యా నీ అమ్మ నన్ను కనిపెడతావా అని నన్ను కొట్టదండి సార్. చిన్న రిక్వెస్ట్, చాలా కష్టపడి మిర్రర్ లో నాకు చూపించిన వ్యక్తిని పట్టుకొని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తా. అట్లీస్ట్ చెప్తా వాడెవడో, దయ్యాన్ని మాత్రం మీరే చూసుకోండి సార్. సార్, చిన్నప్పటి నుంచి ఈరోజు వరకు కూడా నేను దయ్యం సినిమా చూడలేదు సార్. దయ్యం పేరెత్తితే నేను పాస్ పోసాను సార్, మీకు తెలుసో లేదో. ఆల్రెడీ ఇక్కడ తడిచిపోయి ఉంది. ఏం, పోలీసులకు మాత్రం దయ్యం అంటే భయం ఉండదా? సీఎం కూడా భయపడతారు సార్ దయ్యం అంటే. దయ్యాన్ని పట్టుకోవడానికి మాకు ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారనుకుంటున్నారా? నో మోర్ పేషెన్స్ ప్లీజ్. దెయ్యం సమస్య అయితే మాంత్రికుడు పిలవాలి, నన్ను పిలిస్తే వస్తుందిరా సార్. కనబడకుండా వెళ్ళాలి. ఈ కష్టం పాకిస్తాన్ పోలీసుడు కూడా రాకూడదు రాజా. చూసాడా, ఫాలో అవుతున్నట్టున్నాడు. దేవుడా, నువ్వే కాపాడాలి. చూసేసాడు. ఫాలో 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 మీ వైహి. ఫాలో 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 మీ వై. ఆర్ యు ఫాలోయింగ్ సార్? హూ ఆర్ గోయింగ్ టు సేవ్ మీ? ప్రయాణము తీరమెక్కడో గాలివ సార్, నేను అందరిలాంటి పోలీసులు కాదు సార్. ఏ రోజు సింగిల్ ఎన్పి లంచం తీసుకోలేదు సార్. నా లైఫ్ లో ఒక క్రిమినల్ కూడా ఎలా కూడా కొట్టలేదు సార్. ఒరే పంచులు ఉద్యోగం చేసుకునేవాడివి, నువ్వెందుకురా పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరావు అని నన్ను ఎగతాళి చేసేవాళ్ళు సార్. సార్,
ఎంతసేపు నేను మాట్లాడుతున్నారు, మీరు ఒక్కసారి కూడా మాట్లాడరేంటి సార్? మాంత్రికుడి దగ్గరికి వెళ్ళమని డాక్టర్కి సలహా ఇచ్చి ఇప్పుడు పెద్ద అమాయకులే డ్రామాలాడుతున్నావా? మీరు మాంత్రికుడి దగ్గరికి వెళ్తే మీ ప్రాబ్లం ఏంటో తెలుస్తుందని మీకు హెల్ప్ చేద్దామనుకున్నాను. అంతేగాని మీ ఇద్దరిని వేరు చేద్దామనుకోలేదు సార్. అవును కదా సార్? సార్ మీరు ఎక్కడికి వెళ్ళారు? సార్ సార్ ఎక్కడికి వెళ్ళారు? ఈసారి ఎక్కడికి వెళ్ళారు? సారు సారు, అరే ఏమైంది సారు? మీలో మీరే మాట్లాడుకుంటున్నారు. ఏంటి, నాలో నేనే మాట్లాడుకున్నానా? అమ్మా, సార్ మీ ఫోన్ మర్చిపోయారు. ఓ థ్యాంక్ యూ, వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తున్నావు రిషి? నీకు ప్రాబ్లం ఉందని నా దగ్గరికి వచ్చా, ఇప్పుడు నన్ను భయపెట్టడానికి ట్రై చేస్తున్నావు ఎందుకు? సార్, నాకు మెడికల్ ప్రాబ్లం అని చెప్పి నన్ను పంపించారు. ఆ తర్వాత కారిడార్లో వెయిట్ చేస్తుంటే ఏసీపీ గారిని చూశాను డాక్టర్. బాగా భయపడిపోయి అటు ఇటు తిరుగుతూ తనలో తనే మాడుకుంటున్నారు. నాకేం అర్థం కాలేదు, ఏదో దయ్యాన్ని చూసినట్టు అలా భయపడ్డాడు. అప్పుడు డౌట్ వచ్చింది డాక్టర్, మీ నా దగ్గర దాస్తున్నారని. అందుకే మిమ్మల్ని భయపెడదామని ట్రై చేశా. మీరు ఏ రియాక్షన్ ఇవ్వలేదు. నా బుర్రకి ఇంతకన్నా తెలివిగా ఆలోచించడం రాదు డాక్టర్. నాకు నిజం తెలియాలంతే. ఇప్పుడు కూడా రిషి, నీకు మెడికల్ ప్రాబ్లమే, దెయ్యం లాంటిది ఏవీ లేవని చెప్పండి, నేను సైలెంట్కి వెళ్ళిపోతాను. కానీ నిజం చెప్పండి డాక్టర్, ప్లీజ్. రిషి, ఒక మంచి డాక్టర్ రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసా? పేషెంట్ని భయపెట్టకుండా వాళ్ళని ట్రీట్ చేయడం. ఏ డాక్టర్ అయినా అదే చేస్తాడు, నేను అదే చేశాను. కానీ నీ క్లారిటీ చూశాక ఇంకా దాచాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. నీ ఒంట్లో ఉన్నది దెయ్యమే. దెయ్యం అని మాట వినడానికి భయంగా ఉన్నా ఇదే బెటర్ డాక్టర్. బైఛాన్స్ లోపల దెయ్యం రియాక్ట్ అయితే సేఫ్ అవ్వడానికి ప్రిపేర్డ్గానే ఉంటాం. సిరీషి, ఒక్కో కేసుని ఒక్కో విధంగా అప్రోచ్ అవుతాం. కొన్ని కేసెస్లో వెంటనే రిజల్ట్ చెప్పేస్తాం, కానీ కొన్ని కేసుల్ని ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో ట్రీట్ చేస్తాం. నవ్ ఇట్స్ ఆల్ అబౌట్ పేషెన్స్. కొంచెం ఓపిక పట్టండి, యుల్ బి ఫైన్, ట్రస్ట్ మీ. థ్యాంక్స్ డాక్టర్, టేక్ కేర్. ఇబ్బంది పెట్టుంటే సారీ. అరే ఇంకో రెండు షీల్డ్ బీర్లు తెచ్చిపెట్టు నా కోసం. ఏంది మందు ముందర పెట్టుకొని మెడిటేషన్ చేస్తాడా బ్రా? అయ్యా మహేష్ ఇట్టా ఫ్రమ్ బిట్రకుంటా. ఏంది బీరు ముందర పెట్టుకొని ఓ ఆలోచించండా, మందుకు ఒక వాల్యూ ఇయ్యాలి బ్రో. తాగు తాగు, కమాన్ సీర్స్. ఏం బ్రో, ఏమైంది? నాకు ప్రాబ్లం ఉంది బ్రో, జస్ట్ నన్ను వదిలే. ఎవరికి లేవయ్యా ప్రాబ్లమ్స్? నాకు లేవా? పొద్దున్నే లేటుకు లేచా అని చెప్పి మా నాయన కొడతాడు, స్నానం చేయకుండా ఆఫీసుకు పోతా అని చెప్పి మా కొలీగ్స్ తిడతారు, నేను ఎంత పని చేసినా పని చేయట్లేదు అని చెప్పి మా ప్రాజెక్ట్ మేనేజర్ తిడతాడు. తాగయ్యా సామి, తాగు తాగు. అర్థం చేసుకోండి బ్రదర్. మళ్ళా ఏమైంది? నాకు నాలో నాలో ఇంకొకడు ఉన్నారు బ్రదర్. ఇప్పుడు కూడా నేను మీతో మాట్లాడుతున్నానా లేదా వాడు మీతో మాట్లాడుతున్నాడా అని అర్థం కాకుండా బుర్ర పేలిపోతుంది.
ఈ టైంలో ఆల్కహాల్ రిస్క్ బ్రో. నీలో ఒకడే ఉన్నాడు, నాలుగు ఎంతమంది ఉన్నాడు తెలుసా? మూడో పెగ్గుకి సోటాబీన్ బయటకు వచ్చాడు, ఆరో పెగ్గుకి ఐరన్ మ్యాన్ బయటకు వచ్చాడు, పదో పెగ్ వేసాడు అనుకో హల్క్ బయటకు వచ్చాడు. టోటల్ అవెంజర్స్ ఫ్యామిలీనే నా బాడీలో ఉంచుకున్నా. నాతో పోల్చుకుంటే నీదేముంది బ్రో? తాగు తాగు చెప్తా. ఇప్పుడు నేను తాగాను అనుకో, నాకు ఎక్కుద్దా లేదా నాలో ఉన్నవాడికి ఎక్కుద్దా అని కూడా అర్థం కాకుండా ఉన్నాను. నువ్వు పోయి ఎంజాయ్ చేయి. ఇదంతా ఎందుకులే గాని సామి, ఒక ఫోటో తీసుకుంటా. బ్రో 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 ఫోటో లేదు బ్రో. యో సామి, ఈసారి నువ్వు ఎడన్నా కనపడలేవు అనుకో, నీ కనపడకుండా తిరుగుదామని గుర్తుకు తీసుకుంటాడా. దా ఎర్రాడు ఏమెతున్నావు? ఇందాక నీతో ఫోటో తీసుకుంటా అంటే ఎవడో నక్కమొక్కమోడు మధ్యలో తలకాయ దురిశాడు. నా పండగాడు ఏడన్నర్రోడు. ఆ నక్కమోడు ఇంకెవడో కాదు, ఇందాక నాలో ఇంకొకడు ఉన్నాడని చెప్పాను ఆడే. ఇప్పుడే మా డాక్టర్ని కలిసి వస్తున్నా, నాలో ఉన్నాడే ఆడి దెయ్యం అంట. దెయ్యాలతో నీకే ఇబ్బంది లేదంటే లెట్స్ బి ఫ్రెండ్స్ బ్రో. బై బై బై. ఎందుకు ఏడుస్తున్నావు? 3000 పెట్టి 7 పీర్లు తాగినా ప్లస్ జిఎస్టి, తాగింది మొత్తం తెగిపోయిందిరా అయ్యా. ఇప్పుడు సేపులు ఇక్కడ తాగుతా గానీ మళ్ళీ ఎక్కి సాగదు. హలో ఒరే షట్టర్ ముయ్యాకరే, నేను బిల్ ప్లీజ్. ఎక్కడికి వెళ్తున్నావు? అద్దంలో ఉన్నది ఎవరని ఏసీపీ గారు కనిపెట్టారంట, డాక్టర్ అమ్మన్నారు. చూశారా విభూది బొట్టు. అంటే ఇప్పుడు మీకు దయ్యం అంటే భయం లేదంట? అస్సలు లేదు. వెరీ గుడ్ ఎస్పీ గారు. కానీ మీకు తెలియదేమో, దయ్యాలకి విభూతి బొట్లు గుళ్ళు తాయత్లు ఇవన్నీ నచ్చవు. అమ్మా అవును, ఇదంటే వాటికి ఇష్టం లేదు. ఇష్టం లేదు అయ్యి అమ్మా. హలో డాక్టర్. ఏ రిషి, కమ్ ఆన్ ఇన్. హలో రిషి. హాయ్ సార్. హలో సార్. కప్ సార్ కూర్చో కూర్చో. సార్ ఎవరు సార్ అతను, ఎలా కనిపెట్టారు సార్? తమ్ముడు, ఇది 4 రోజుల ముందు జరిగిన యాక్సిడెంట్, హైదరాబాద్ నగర శివారుల్లో జరిగింది కాబట్టి వెంటనే మనం ట్రేస్ చేయగలిగాం. తమ్ముడు నువ్వు ఎప్పుడైనా చేవేళ హై మీద వెళ్ళావా కారులో ఈ మధ్య? సార్ అవును సార్, రీసెంట్గానే వికారాబాద్ నుంచి రిటర్న్ వస్తూ అటే వెళ్ళాం సార్. ఇన్ఫ్యాక్ట్ ఆ చుట్టుపక్కల ఉన్న ఒక శ్మశానంలో కూడా వెళ్ళాం, అక్కడ ఒక డెడ్ బాడీ కలుతుంటే కూడా చూసాం సార్. సేమ్ స్పాట్. ఇప్పుడు మనకు శ్మశానం, మంటలు, శవం, మన కేసుకి ఎలాంటి సంబంధం లేదు. అది డెత్ స్పాట్. అర్జున్, మాధవి అనే కపుల్ ఆ ఏరియాకి వచ్చారు. స్పాట్లో ఇద్దరు చచ్చిపోయారు. ఎవరైతే స్పాట్లో చచ్చిపోయారో అర్జున్, మాధవి వాళ్ళనే మీరు మిర్రర్లో చూస్తున్నారు. సుబ్బారెడ్డి సార్ చూడండి. ప్రపంచాన్ని చూస్తున్నానా అంటే నేనే దెయ్యాన్నా.
డాక్టర్ మీరు ఇంతసేపు చనిపోయిన అర్జున్ కథ చెప్పారా? అదేనమ్మా ఈ కేసు స్పెషాలిటీ. అర్జున్ చనిపోయి రిషి బాడీలోకి వచ్చి తన బాడీలోకి రిషి వచ్చాడనుకుని భయపడేవాడు. సారీ సార్, ఒక నిమిషం, మరి అద్దంలో అర్జున్ రిషిని చూసినాడని చెప్పారు? యాక్చువల్లీ రిషికి అద్దంలో చనిపోయిన అర్జున్ కనిపించేవాడు. మేమందరం కూడా అర్జున్ని అద్దంలోనే చూశాం. అర్జున్కి నిజం ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి. నా పేరు అర్జున్ అంట, నీ పేరు మాధవి అంటున్నారు. మన పేర్లు కూడా మనకెందుకు గుర్తులేవు. అసలు ఈ దియా రిషి ఎవరు? వాళ్ళ బాడీలోకి మనం ఎలా వచ్చాం? అంటే మనం అందరినీ రిషి దియాల బాడీలోంచి చూస్తున్నామా? అంటే అందరూ మనల్ని అద్దంలోనే చూసుంటారు కదా. అద్దంలో సెల్ఫీ వీడియోల్లో వాళ్ళకి మనం కనిపిస్తున్నాం. వాళ్ళ వాట్సాప్ డీపీలో ఫేస్బుక్ ప్రొఫైల్లో మనం ఎక్కడ కనిపిస్తామో వాళ్ళు చెక్ చేస్తుంటే అది చూసి మనం భయపడ్డాం. ఇది మన ఇల్లు కాదు మాధవి, మనం కలిసింది రిషి వాళ్ళ మదర్ని. ఈ లైఫ్ మంది కాదు, మన ఇల్లు ఎక్కడ? అసలు మన పేరెంట్స్ ఎవరు? మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? డాక్టర్ వన్స్ అగైన్ సారీ, మీరు చెప్తున్న కథని మేము విజువల్గా ఇమాజిన్ చేసుకొని చూస్తున్నాము, కానీ నాకు అర్జున్ ఎందుకు బయట కనిపిస్తున్నాడు? లాజిక్ ప్రకారం చూస్తే అర్జున్ అద్దంలో ఉండి రిషి కదా బయట కనిపించాలి. నేను అర్జున్ కథని అర్జున్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నాను, అందుకే ఇట్స్ బట్ ఆబ్వియస్ నీకు అర్జున్ బయటనే కనిపిస్తాడు. ఓ, అందులో తప్పే ఉందమ్, అలాగే విజువలైజ్ చేసుకో, నీకే ఈజీగా అర్థమవుతుంది. అర్జున్, మనం ఇంకా వీళ్ళ బాడీ నుండి ఎందుకు బయటకు వెళ్ళలేదు? అవును కదా, నేను రోజుకు బాడీలోకి ఎంట్రీ ఎగ్జిట్ ఇస్తున్నా కదా, నన్ను అడుగు. సూపర్ ఎక్స్పర్ట్ అసలా. నాకేం చేయాలి, అర్థం కాక బ్రెయిన్ దుబ్బేసింటే నువ్వు నన్ను అడుగుతున్నావు. మాధవి, ఇప్పటిదాకా మనం అద్దంలో చూసిన ప్రతిసారి భయపడి పారిపోయాం కదా? అవును. ఒకసారి అద్దంలో మాట్లాడి చూస్తే. నేను బాత్రూంలో సార్ మాట్లాడి చూస్తా, నువ్వు బెడ్రూమ్ మిర్రర్లో సార్ ట్రై చేయి, ఓకేనా? హాయ్ రిషి. హాయ్. అమ్మా, ఇలా పడ్డాడు ఏంటి బాసు? ఎందుకు బాసు ఇలా భయపడుతున్నారు? గుర్తుందా నీకు, నేను దెయ్యాన్ని సినిమాలు చూడవా? నువ్వు నిన్ను మించి నీ బాడీ మీద కంట్రోల్ దెయ్యాలకే ఎక్కువ ఉంటాయి. కంట్రోల్? భయపడకు, నేను మాట్లాడేది వినిపిస్తుందా? ఉట్టుట్టుకల భయపడిపోయా, వినిపిస్తుందా? వినపడటం ఏంటి బ్రో, బాడీ మొత్తం వైబ్రేట్ అవుతుంది తెలుసా? నాకు బాత్రూమ్ రాకుండానే బాత్రూమ్కి వస్తున్నా, ఈ అద్దం ముందు నిలబడుతున్నా. ఇదంతా మీరే చేస్తున్నారని అర్థమవుతుంది బ్రో. మమ్మల్ని వదిలేదు బ్రో, ప్లీజ్. బ్రదర్, ఉట్టుట్టుకల భయపడదు బ్రదర్, నేను సినిమాలో చూపించినట్టు వైలెన్ దియా నేను కాదు. నేను మీలాగ ఒక మామూలు అబ్బాయినే బ్రదర్. అసలు నాకు మీ బాడీలోకి ఎలా వచ్చాననే విషయం కూడా గుర్తులేదు బాస్. అట్లీస్ట్ అది తెలిసినా బయటికి ఎలా రావాలని ఐడియానే వస్తుంది. ఇప్పుడు ఎలాగో మనం మాట్లాడుకోవడం మొదలుపెట్టాం కదా, నాకు చాలా రిలీఫ్గా ఉంది. మన ఇద్దరం డిస్కస్ చేసుకుని దీనికి సొల్యూషన్ కనబడదాం. ఒక 4 డేస్ క్రితం చేవెళ్ళ రోడ్లో మీరు ఏమైనా కార్లో వచ్చారా? అవును బ్రో, ఆ విలేజ్లో ఒక రిసార్ట్కి నేను నా వైఫ్ వెళ్ళాం. అక్కడ చికెన్ 65, మటన్ చాప్స్, ఓ గ్లాస్ లస్సి తాగి అలా వచ్చాం. వచ్చే దారిలో ఓ కార్ యాక్సిడెంట్ అయి ఉంది, ఎవరైనా ఉన్నారేమో అని హెల్ప్ చేద్దామని కార్ దగ్గరికి వెళ్ళాను. కార్లో చూస్తే ఎవరూ లేరు. సరే, పక్కన పోలీస్ స్టేషన్కి ఫోన్ చేద్దామని చెప్పి ఫోన్ తీసుకొని చివరిదారి పెట్టుకున్నాను. షాక్ కొట్టింది. హలో హలో, నా వైఫ్కి దయ్యాల సినిమాలు చాలా ఇష్టం అండి. సరే, ఒకసారి దీన్ని శ్మశానం తీసుకెళ్ళి భయపడదామని బాగా ప్లాన్ చేశానండి. అక్కడి నుంచి ఇంటికి వచ్చాక అద్దంలో మీరు కనిపించారండి. సపోజ్ శ్మశానంలో తప్పిపోయి మీకు తెలియకుండా మా లోపలికి వచ్చారేమోనని శ్మశానంకి వెళ్ళి చెక్ చేసామండి. నేను వచ్చిందే 2 శవాలు, అవి ముసలాలు. కాటి కాపర్నేమో పోలీసులు తీసుకెళ్లారు.
అది నీ డెత్ గురించి ఎంక్వైరీ కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నాకు అక్కడ యాక్సిడెంట్ అయింది, శ్మశానంలో నా గర్ల్ ఫ్రెండ్ భయపెట్టాను, తిరిగి ఇంటికి వచ్చేసరికి అద్దంలో మీరు కనిపిస్తున్నారు, నాకు అంతే వెతుకుతుంది. ఓ పని చేద్దాం బ్రదర్, ఆ డాక్టర్ ఉన్నారు కదా ఆయన దగ్గరికి మనం వెళ్దాం, నేను మీ ద్వారా నాకున్న డౌట్లు కూడా అడిగి చూస్తా, దీనికి ఏదైనా సొల్యూషన్ కనుక్కుంటారేమో. ఏంటి వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి కొత్త కొత్తగా చెప్తున్నావు నువ్వు? అంటే ఏదో తెలియకుండా ట్రై చేసింది సార్, ఫ్లోలో వర్కౌట్ అయిపోయింది. ఫ్లోలో? అవును సార్. గుడ్. ఇప్పుడు నాతో మాట్లాడేది ఎవరంట? సార్ సార్ అర్జున్ సార్. పక్కన కాన్ఫిడెన్స్ సార్. అర్జున్ నువ్వు నాతో మాట్లాడడం యాక్చువల్లీ నాకు ప్లస్సే. టెల్ మీ సంథింగ్, రిషి బాడీలోకి వెళ్ళి ఎంటర్ అయ్యా? సార్ సార్ ఎగ్జాక్ట్లీ ఈ విషయం మిమ్మల్ని అడుగుదని వచ్చాను సార్. నాకు ఏ విషయం అసలు గుర్తులేదు సార్, అంటే నేను ఎవరిని, నా పేరెంట్స్ ఎవరు, నా ఫ్రెండ్స్ ఎవరు, నేనెందుకు రిషి మదర్ నా మదర్ అనుకుని తన లైఫ్ బతికేస్తున్నాను అసలు ఏమీ అర్థం కావట్లేదు సార్. యాక్చువల్లీ నీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు చనిపోయావు అని అనుకోవట్లేదు నువ్వు, కానీ రియాలిటీలో నువ్వు చనిపోయి వాడొంట్లో ఉంటున్నావు. నీ మెమరీ యాక్టివ్గా లేదు, రిషి మెమరీ యాక్టివ్గా ఉంది, కాబట్టి రిషి చేసేవాడిని నువ్వు చేస్తున్నట్టు అనుకుంటున్నావు అంతే కదా. సో లెట్స్ డూ వన్ థింగ్, నీ మెమరీని రివైవ్ చేయడానికి ట్రై చేద్దాం. అర్జున్ నువ్వు మీ ఇంటికి వెళ్ళు, నీ పేరెంట్స్ని కలు, ఒకవేళ నువ్వు వాళ్ళని గుర్తుపడితే ఆ రిజల్ట్ని బట్టి కేసుని ఎలా సార్ట్అవుట్ చేయాలో ఐ విల్ సీ టు ఇట్. ఏంటి సార్ టెన్షన్గా ఉన్నారు? అర్జున్ కేసు కమిషనర్ గారు నాకు అంటగట్టారయ్యా, అది తెలిసి సుబ్బారెడ్డి గారు పారిపోయాడు. ఆ అర్జున్తో అద్దంలో నువ్వే కలిసి మాట్లాడావు కాబట్టి కేసు పూర్తిగా ఎంక్వైరీ చేసి నన్ను క్లోజ్ చేయమంటున్నాడయ్యా. హలో సార్. ఎవడో సార్? రిషి మాట్లాడుతున్నా. అయ్యా రిషి సార్! నో సార్, పొలారెడ్డి తిరుగు, చెవులు పూసుకో. సార్ సార్ నాకు అర్జున్ అడ్రస్ దొరుకుతుంది. అయ్యా దొరుకుతుంది, నేను మీకు వాట్సాప్లో పంపిస్తాను, కానీ చిన్న రిక్వెస్ట్ అండి, నా నెంబర్ తమరికి ఎవరు ఇచ్చారు సార్? సార్ మీ నెంబర్ డాక్టర్ గారు ఇచ్చారు. అమ్మా వెళ్ళాలంటే చాలా నర్వస్గా ఉంది బ్రదర్. లేదు, మా నాన్న నా బెస్ట్ ఫ్రెండ్ బ్రదర్,
ఆయన నక్కలు ఎదురుకుండా ఏడుస్తుంటే పట్టుకుని ఏడుతున్నానని కూడా చెప్పలేకపోయాను. సారీ బ్రదర్, ఏడుపు కంట్రోల్ అవ్వట్లేదు. మిమ్మల్ని ఎలా ఓదార్చాలో తెలియట్లేదు బ్రో. ఏంటి బ్రో, గుర్తుకొచ్చిందా? మా నాన్న సిబిఐటీలో ప్రొఫెసర్, మా అమ్మ హౌస్ వైఫ్, మా ఇంటికి మా అమ్మే డాన్. మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ బ్రదర్. నేను మా నాన్న కలిసి మందు కూడా వేసేవాళ్ళం, కానీ మా అమ్మకు దొరికేమో చచ్చాను. అర్జున్ని ఎంబీఏ చదివేటప్పుడు కలిశాను. And we instantly clicked. My love story college motto famous. Arjun Kopu inka famous. Kani naa maata vinevaadu. తెలిసి అస్సలు ఒప్పుకొని అన్నారు. అర్జున్ ఫాదర్ కూడా కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశారు, కానీ మా నాన్నే ఆయన్ని చాలా ఇన్సల్ట్ చేశారు. ఆ తర్వాత అర్జున్ ఇంట్లో కూడా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగకూడదని చెప్పి మాకు సపోర్ట్ చేయలేదు. వాళ్ళకి మేము దూరం అయిపోయాం. ఫస్ట్ టైం లైఫ్ అంటే భయం వేసింది. మాధవి అప్పుడప్పుడు వాళ్ళ నాన్నతో ఫోన్లో మాట్లాడేది, కానీ నేనే, అమ్మ కూడా నన్ను అర్థం చేసుకోలేదనే కోపంతో వాళ్ళకి పూర్తికి దూరం అయిపోయా. పెళ్ళయ్యాక మాధవి ఫస్ట్ బర్త్డే అని ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశాను బ్రదర్, కానీ రిటర్న్ వచ్చేటప్పుడే నా గురించి ఎందుకులేండి బ్రదర్, మీ గురించి చెప్పండి, నాకు మీ గురించి ఏమీ తెలీదు. నా లైఫ్ కూడా మీరు నా బాడీలోకి వచ్చే ముందు వరకు చాలా జోవియల్గా హ్యాపీగా ఉండింది బ్రో. మీరు వచ్చిన తర్వాతే లైఫ్ అంతా చిందరవందరగా హౌస్ అరెస్ట్ లాగా అయిపోయింది అన్నమాట. సారీ బ్రదర్. బ్రదర్, ఆ రోజు మాధవి దియా చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళారు కదా, ఆయన ఇలాంటిదే గ్రీస్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పారు. వన్ మినిట్. కొన్ని దశాబ్దాల క్రితం గ్రీస్ పక్కన ఒక గ్రామంలో సేటన్ వర్షిప్ ద్వారా అతీత శక్తులు వస్తాయని ఒకడు రహస్యంగా ఆ ఊరి జనాన్ని బలిచ్చేవాడు. అది తెలుసుకున్న ఆ ఊరి జనం వాణ్ణి చంపేశారు. కానీ కొంతకాలం తర్వాత ఓ చిన్నపిల్లాడికి అద్దంలో ఆ మాంత్రికుడు కనిపించేవాడు. వాణ్ణి ఆ పిల్లాడి శరీరం నుంచి తరిమేయడానికి వేరే దారి లేక ఆ పిల్లాడిని కూడా చంపేశారు. అంటే నేను చచ్చిన తర్వాతే నా బాడీలోంచి వెళ్ళిపోతా అంటావు? అలా మాట్లాడదు బ్రదర్, మీకేం కాదు. అప్పట్లో అంటే పాతకాలం, ఇప్పుడు ఎన్నో టెక్నాలజీ వచ్చినాయిగా. నేను ఐడియాస్ ఆలోచిస్తాను బ్రదర్, మీరు ఆలోచించండి. మీకు ఏ ఇబ్బంది లేకుండా మీ బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతాను. పొద్దున్న లేసి మళ్ళీ డిస్కస్ చేద్దాం. అర్జున్, గుడ్ నైట్ బ్రదర్. బ్రో, రాత్రి అంతా ఆలోచించా, యూట్యూబ్లో కూడా వెతికా. దెయ్యం వైలెంట్ అయితే బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మీకు ఓకే అంటే నేను వైలెంట్గా ఏమైనా ట్రై చేయనా?
బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతానేమో. ఊరుకు బ్రో, రాత్రి వీడియో చూస్తేనే ఉచ్చబడిపోయింది. ఇంకా కొత్తగా ఉన్నా అదేం వద్దు. లెట్స్ ఫాలో ద రూల్స్, ప్రిస్క్రైబ్ బై డాక్టర్. బ్రో ఎందుకు బ్రో భయపడిసేస్తావు? నేను ఎవరిని భయపెట్టను, ఎవరిని ఏమి చేయను. నా పార్టీకి నేదో వైలెంట్గా ట్రై చేస్తా, వర్కౌట్ అయితే సూపరు, లేదంటే డాక్టర్ చెప్పింది ఫాలో అయిపోదాం. నీకు మరీ నా బాడీలో చెల్లిపోవాలని ఇంత ఆరాటంగా ఉంటే నేను మాత్రం ఏం చేయగలను? కానీ ట్రై చేసే ముందు బ్రో, నా గురించి మీకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలి. విల్ నోట్ ఇట్ డౌన్? బేసిక్గా నేను నడిస్తే టైర్డ్ అయిపోతాను బ్రో. వర్షంలో తడిస్తే జలుబు వచ్చేస్తుంది, అదే స్విమ్మింగ్ పూల్లో దూకితే ఫీవర్ వచ్చేస్తుంది, ఎండ చూస్తే చాలు బ్రో చెమటొచ్చేస్తుంది. సో ఇలాంటివన్నీ మైండ్లో పెట్టుకొని నువ్వు ఎంత వైల్డ్గా ట్రై చేసుకున్నంటే అంత వైల్డ్గా ట్రై చేసుకో. నా ఫుల్ సపోర్ట్ నీకే. దట్స్ రీస్టెక్ బ్రో. థూ రౌండ్ వన్ ఆక్వామ్యాన్. ఏమైంది బ్రో, ఎమోషన్స్ లూజ్ మోషన్స్ ఒకేసారి వచ్చినట్టు అలా ఫేస్ పెట్టావు? ఇప్పుడు ఈ బాత్ టబ్లో మన ఇద్దరు తలకాయలు ముంచి మన బ్రెత్ స్టాప్ అయిపోయే లాస్ట్ సెకండ్ వరకు దమ్ పట్టుకుని ఉన్నాం అనుకోండి, ఊపిరాగిపోయే లాస్ట్ సెకండ్లో అని మీరు లేచేసరికి మీ బాడీ నుంచి బయటకు వెళ్ళిపోతా. వన్ మినిట్ బ్రో, మా అమ్మ నాకు నీట్ కన్నా ముందని చెప్పేది బ్రో. మాట్లాడుతున్నా ఇంత బతుకు బతికి నన్ను బాత్రూంలో చచ్చిపోబట్ట అసలు. ఇంకొకసారి మురితే నువ్వు నా బాడీ వదిలే చనిపోవడం కాదు బ్రో, నేనే నా బాడీ వదిలే చనిపోతాను. నీకు దండవరా అయ్యా అయ్యా. రౌండ్ టూ రన్ కకా రన్. బ్రో కొత్త మిషన్లా ఉంది, కవర్లు కూడా నేను ఎప్పుడే తీసాను. ఆ పెళ్ళైన కొత్తలో వైఫ్ కి బిల్డప్ ఇద్దామని కొన్నాను బ్రో, ఇప్పుడు దానికి బిల్డింగ్ ఇచ్చాక ఇంకా బిల్డప్ అవసరం అని చెప్పి ఆపేసా. ఏంటి స్పీడ్ పెంచుతున్నాడు నొప్పిచ్చని బ్రో? వద్దు బ్రో, అంటే అంటే నా బాడీ కదా, నా బాడీ కదా స్టామినా లేదు బ్రో. బ్రో బ్రో పెంచుతున్నావు బ్రో. అయ్యో ఇంత స్పీడ్ వెళ్తే సికింద్రాబాద్కి 1 అవర్ వెళ్ళిపోవచ్చు బ్రో. బ్రో బ్రో బాబు నీలో ఓ ప్రేతాత్మ ఉంది. చా ఆ విషయం మాకు తెలియదు మరి, దయ్యాన్ని డైరెక్ట్గా చూపిస్తా, మీరు తెరవేయండి చాలు. చూపిస్తానని అటు తిరుగుతున్నాడేంటి, ఏం చూపిస్తాడ్రా? ఇదిగో చూడండి. మీట్ మంత్రికుడు సార్, మంత్రికుడు సార్, మీట్ ఋషి. నేను చాలా ఫేమస్ అండి బ్రో. ఏదోటి చేసి దెయ్యాన్ని ఎలాగైనా ఎలగొట్టండి. బాబు నా వల్ల కాదయ్యా, దెయ్యం పట్టిన వాళ్ళంతా నా దగ్గరకు వచ్చి దెయ్యం పోవాలంటే ఈ వేపాకుతో ఇలా కొట్టి దెయ్యం పోయిందిరా అంటే నమ్మి వెళ్ళిపోతారు. ఈ వేపాకుతో నిన్ను కొట్టనా, ఐపాడ్లో ఉన్న దరిద్రుని కొట్టనా, ఎవరిని కొట్టనరా? అలాగంటే ఎలా స్వామి, మా డబ్బులు ఏమైపోవాలి? నువ్వు ఒక పని చేయ్యా, ఇదిగో నువ్విచ్చిన 2,000 ఈ రోజు నాకొచ్చిన ఇన్కమ్, ఈ మొత్తం నువ్వే తీసుకుని వెళ్ళిపో. నన్ను వదిలేయి బాబు. అరే అద్దం దింపురా, అద్దం దింపు. నీ ముఖాన్ని కూలింగ్ గ్లాస్ ఒకటి. ఏంది పయ్యా మీ బాధ? ఏమీ తెలియని నంగనాచలా మాట్లాడకు. అరే ఇప్పుడు పడుకుంటే 2 లెగలేదు తెలుసా? రే తలలో చప్పుడు వస్తుందిరా, ఈ కొబ్బరిగా ఊపుతారు చూడు, అలా చప్పుడు వస్తుంది తెలుసా? నవ్వుతావేంటిరా, నంటే వచ్చిన పెట్టి నువ్వు నవ్వుతావేంటి? సారీ భయ్యా. నువ్వు ఋషి దయ్యాలనుకుని నీ ఫోటోలు బెడ్షీట్లు చుట్టి దాచిపెట్టేశాను. అయ్యో నేను అలా చేస్తున్నప్పుడు నీకేమనిపించింది? ఇదంతా దయ్యం చేసిందని చాలా భయపడ్డా. మళ్ళీ నేనేదన్నా చేసి మీరు వైలెంట్ అయిపోతే, అందుకే నేను సైలెంట్ అయిపోయా.
అర్ధరాత్రి ఒక మనిషిని డీప్ స్లీప్ లోంచి లేపి అద్దం ముందు నిల్చోపెట్టి మాట్లాడటం క్రైమ్ తెలుసా? ఒక మంచి లాయర్ దొరికితే ఐ కెన్ సూ యు. నేను చెప్పేది కాస్త విను బ్రో. ఆ వేళ నాకు యాక్సిడెంట్ అయిన రోడ్లోకి రోడ్ బ్లాక్ నేను ఎవరైనా డైవర్ట్ చేశారా? రేపు మాట్లాడుకుందాం బ్రో, ఇప్పుడు ఎందుకు యాక్సిడెంట్ గురించి? ముందు చెప్పు బ్రో. బ్రదర్, అక్కడ ఏ డైవర్షను లేదు. కార్ యాక్సిడెంట్ అయితే చూసి ఆగాను. అక్కడ నుండి మా ఇంటికి రావాలంటే నేను అదే రూట్లో రావాలి. ఏంట కంట్లో నీళ్ళు? ఫ్లాష్ బ్యాక్ ఏమైనా గుర్తొస్తుందా? స్టోరీ చెప్తావా? బ్రదర్ బ్రదర్, ఒక చిన్న ఫీవర్. ఈ స్టోరీ గురించి పొద్దున మాట్లాడుకుందాము. నేను ఫుల్గా వింటాను. బాగా నిద్ర వస్తుంది బ్రదర్, ప్లీజ్ పడుకుందామా? సారీ బ్రో, ఇంకా నేను నీళ్ళు ఉన్నంత వరకు నీకు నిద్ర ఉండదు. థ్యాంక్ యూ. ఏయ్, ఏంటో నిద్ర పోనా? చెప్పి తినకుండా ఎక్కడికి వెళ్తున్నావు? ఫోర్స్ చేస్తావేంటి? నీ పాపం ఊరికే పోతురా. అర్జున్, ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు? పద, వెళ్ళి పడుకుందాం. నువ్వు యాక్సిడెంట్ ఉండి చనిపోయావు, నన్ను చంపేశారు. ఇది అసలు యాక్సిడెంటే కాదు, మొత్తం మోడర్ ప్లాన్. అర్జున్! అర్జున్! వదలు! వాళ్ళలో ఒక్కడిని కూడా వదలను, ఒక్కడిని కూడా వదలను మాదిరి. అర్జున్! అర్జున్! అసలు నీకు బుద్ధి ఉందా? నువ్వు బతుకున్నంత కాలం గొడవతోనే నీ జీవితం గడిచిపోయింది. ఇప్పుడు మనం చనిపోయాం అర్జున్, దయచేసి అర్థం చేసుకో. ఇప్పుడు నీ వల్ల రిషికి ఏమన్నా అయితే, అర్జున్, ఇప్పుడు నువ్వు ఎవరితో గొడవ పెట్టుకున్నా జైలుకి వెళ్ళేది రిషియే. ఈ విషయం ఇక్కడితో వదిలే అర్జున్. ఎందుకు వదిలేయాలి? మన జీవితం నాశనం అయిపోయింది మాధవి. ఇంత సెల్ఫిష్ గా ఎలా అయిపోయావు అర్జున్? మనం బతికినప్పుడు నా మాట ఎలాగో వినలేదు, కనీసం ఇప్పుడైనా నా మాట విను ప్లీజ్. నీ వల్ల వాళ్ళకి ఏ ప్రాబ్లం రాదని మాట ఇవ్వు. మనకి అన్యాయం చేయనుంటే వాళ్ళు పోలీసులు చూసుకుంటా ప్లీజ్. చచ్చిపోయిన తర్వాత పగ, ద్వేషం, కోపం వీటితో ఏ సాధిస్తావు అర్జున్? వీలైనంత త్వరగా రిషిదియాల బాడీలు వదిలేసి వెళ్ళిపోదాం ప్లీజ్. నేను చెప్పేది విను అర్జున్. పోరా, నువ్వు ఇష్టం వచ్చి చేసుకో. అందరూ చచ్చాక ప్రశాంతంగా ఉంటామంటారు, కానీ నీ వల్ల నాకు చచ్చాక కూడా మంచి శాంతి లేకుండా పోయింది. నేను చేయలే మాధవి, సారీ. నీకు ఏ విషయం తెలియనంత వరకు ఏ ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు నీకు విషయాలన్నీ గుర్తొస్తున్నాయి. ఐ మీన్ థింగ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు యూ. అందుకే రిషి బ్రెయిన్ కన్ఫ్యూజన్లో ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? నువ్వేమీ చేయక్కర్లేదు, జస్ట్ రిలాక్స్గా ఉండు. బ్లడ్ వామిటింగ్ అనేది చాలా నార్మల్ సింప్టమ్, బట్ విల్ సార్ట్ ఇట్ అవుట్, డోంట్ వరీ. డాక్టర్, నోజ్లో నుండి బ్లీడింగ్ అవడం అనేది నార్మల్ విషయమా, లేక పేషెంట్ భయపడకూడదని అలా చెప్పారా? అసలు ఈ బ్లీడింగ్ దేని వల్ల జరిగింది డాక్టర్? జస్ట్ మినిట్. దీన్ని నేల కేసు కొడుతూ ఉంట. వాట్? కమ్ ఆన్, జస్ట్ ట్రై ఇట్. ఓకే, డోంట్ స్టాప్ దట్ యాక్షన్. హియర్ టేక్. అది చేస్తూనే ఇప్పుడు ఈ బాల్ ని పైకి విసిరేసి క్యాచ్ పట్టుకుంటా. ఆర్ యు సీరియస్? ఆల్ రైట్, కమ్ ఆన్. Yes. నో, చూసారుగా, మీ రెండు చేతులకి రెండు డిఫరెంట్ యాక్షన్ కమాండ్స్ ఇవ్వడంతో మీ బ్రెయిన్ ఎలా కన్ఫ్యూజ్ అయిందో. సర్కస్లో జిమ్నాస్టిక్స్, జగ్లింగ్, అక్రోబాట్స్ ఇవన్నీ చేసేవాళ్ళు కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి బాడీని మైండ్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. అలాంటిది ఒకే బ్రెయిన్కి ఇద్దరు వ్యక్తుల జ్ఞాపకాలు, ఎమోషన్స్, రిషికుండే భయం, అర్జున్కుండే కోపం, బాధ, ఇలా అన్నీ రెండు రెండు ఇన్స్ట్రక్షన్స్గా వచ్చి మీద పడితే ఆ బ్రెయిన్ ఎలా తట్టుకుంటుంది? ఫస్ట్ టైం రిషి ప్రాణాలకి ప్రమాదం ఉందని కంగారు పడ్డా, కానీ విషయాన్ని వాళ్ళకి చెప్పలేకపోయాను. అందుకే వేర్ డు ఐ బిగిన్ విత్? యాక్చువల్లీ రిషి బ్రెయిన్ కొలాప్స్ అయింది.
నోస్లోంచి బ్లడ్ వస్తుంది. ఇలా ఇంకా రెండు మూడు సార్లు జరిగితే రిషి లైఫ్కే రిస్క్. రిలాక్స్, ప్లీజ్ డోంట్ వారీ, విల్ ఫైండ్ అ సొల్యూషన్. ఎంతసేపు బ్రదర్? మీరు ఎలా చనిపోయారు? యాక్సిడెంటా? యాక్సిడెంట్ అయితే కారులో రెండు మిర్రర్స్ ఒకేసారి ఎలా పగిలిపోతాయండి? పగిలిపోయిన బీర్ బాటిల్స్ స్పాట్లో ఎలా ఉంటాయండి? మీరు మందు కొట్టి కారు తోలారా లేదా మిమ్మల్ని ఎవరైనా మర్డర్ చేశారా అండి? సార్, నాకు ఒకే ఒక చిన్న డౌట్ సార్. భయ్యా, మొత్తం అంత మనమే చెప్పామంటే సార్ ఏం పీక్తారు? తమ్ముడు, ఏం పీకాలో ఏం పీక్కూడదో నాకు బాగా తెలుసండి. దయ్యం కదా అని వదిలేస్తున్నా, లేకపోతే ఈ ఋషులు బొక్కలో చూసి గుజ్జు గుజ్జు. దేవుడా, వీడు దయ్యం అన్న విషయం మర్చిపోయారేంటి? ఏంటి భయ్, అయినా కామెడీ పీస్ లాగా మాటలతో భయపెడితేనే జెర్సీ చచ్చాడు. ఈయన మన కేసప్ చెప్తే తెల్లనట్టే. ఏమయ్యా, అసలు నువ్వు దయ్యమేనా? దయ్యం అంటే ఎవడైతే తన మీద ప్రతీకారం తీర్చుకున్నాడో వాడి మీద పగబట్టి వాడి మీదే ప్రతీకారం తీర్చుకుని వాడు పేగులు కోసి మెళ్ళ వేసుకోవాలి. అంతేగాని నేనేదో హెల్ప్ చేయడానికి వచ్చి ఎగ్గల చేయడానికి వస్తే నా మీదకే వస్తారా? ఇదిగో ఋషి, వీడికి నీ బాడీలోంచి బయటికి వెళ్లే ఉద్దేశం లేదు. నా మాట విను, వెళ్ళిపో వెళ్ళిపో. ఏంటి రౌడీవా, భయపెడతావా? ఏమన్నా రిపీట్ చేయమంటావా? దయచేసి బయటికి వెళ్ళిపోండి సార్ అన్నారు, ఇది కూడా తప్పేనా? పదరిషి, నీకు అప్పుడే చెప్పానా పోలీసులతో పని అవదని? ఇంతేలే పోలీసుల బతుకులు, ఇవి ఏనాడు బాగుపడని జాబులు. ఏవయ్యా మూర్తి, ఆ అర్జున్ కేసు డీటెయిల్స్ నాకు అర్జెంట్ గా కావాలి. ఆ కేసుకు సంబంధించిన పూర్తి రిపోర్టు అరగంటలో నా టేబుల్ మీద ఉండాలి. కారు బ్రేక్ కండిషన్ ఎలా ఉందో అది పర్ఫెక్ట్ గా తెలుసుకోవాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ రెడీ అయింది సార్. అతను ఋషి బాడీలోకి వెళ్ళిన దగ్గర నుంచి ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో త్వరగా చెక్ చేయండి. ఒకవేళ నా గెస్ కరెక్ట్ అయితే వాడిని ఏదో ఒక టీం చంపేసి ఉంటుంది. ఏ ఒక్క ఎవిడెన్స్ ని మిస్ చేయకండి. మీకు ఎన్నిసార్లు చెప్పాలి సార్, నాకు ఇన్వెస్టిగేషన్ లో ఏ ఇంట్రెస్ట్ లేదు. సార్, నేను చెప్పేది ఒకసారి సార్, సైడీ కాక. ఆకాక బండా, సరే ఎక్కడ సైడ్ నుంచి పోకాక, సార్ సైడీ కాక. హలో, స్ట్రేంజ్ డాక్టర్ ఈశ్వర్, కానీ ఫస్ట్ టైం నా కెరీర్లో ఒక సర్జరీ కోసం ఇంత నర్వస్గా ఫీల్ అవుతున్నాను. ఇట్స్ ప్రాబ్లీ బికాస్ ఐఎమ్ లుకింగ్ ఇన్ టు దిస్ కేస్ పర్సనలీ. సో డాక్టర్, మీరు నన్ను చేయమంటున్న సర్జరీ కాంప్లికేటెడ్ మాత్రమే కాదు, ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఒక మనిషి బ్రెయిన్లో ఇద్దరి మెమరీస్ ఒకేసారి యాక్టివ్గా ఉండడం ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ డాక్టర్. మీరు ఒక సూపర్ న్యాచురల్ విషయాన్ని సైన్స్తో ట్రీట్ చేయమంటున్నారు. అంతేకాదు, రిషి బ్రెయిన్ సెల్స్, నర్వ్స్ అండ్ టిష్యూస్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయాయి. I don't even understand how he's alive. To be very honest with you, doctor, ee surgery success avadaniki chances 10% kuda levu. Adi maatrame kaadu, Rishi prananike pramadam avochu. Then it's up to you. You know what, Dr. Ishwar, manu ee surgery cheyakapoyina
Max 10 to 15 days is what he'll survive. So we might as well take a chance and believe that miracles do happen. Then let's do it, Doctor. Let's give it a shot. Dr. Ishwarani is very efficient. ఆయన ఒక చిన్న సర్జరీ చేస్తాడు రిషి మెదడుకి. దాని తర్వాత నువ్వు వాడి మెమరీ నుండి అవుట్ అయిపోతావు. వీలైనంత తొందరగా సర్జరీ ఏదో చేయండి డాక్టర్. రిషి వాళ్ళ ఫ్యామిలీ చాలా టెన్షన్ పడుతున్నారు. వాళ్ళన్న పీస్ఫుల్గా ఉంటారు. దీంతో నా చాప్టర్ ఓవర్ కదా డాక్టర్. నువ్వు నన్ను బటర్ఫ్లై అని పిలిచి ఎన్ని రోజులు అయిందో తెలుసా? నువ్వు నన్ను బటర్ఫ్లై అని పిలిచి ఎన్ని రోజులు అయిందో తెలుసా? మాధవి, కొంచెం కడుపులో ఒకలా ఉంది, 10 మినిట్స్లో వచ్చేస్తాను. ఎక్కడికి? బాత్రూంకే. ఇప్పుడే వచ్చేస్తాగా? 10 మినిట్స్ ప్లీజ్ ప్లీజ్. సారీ. త్వరగా రా. బ్రదర్, నేను చేసి తప్పు రేటో తెలీదు అని ఒకసారి నమ్మండి. నా వల్ల మీకు ఏ ఇబ్బంది రాదు. సారీ, చిన్న డిస్టర్బెన్స్. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు మొత్తం సెట్ అయింది. ఓయ్ బటర్ఫ్లై, యు ద బెస్ట్ థింగ్ టు హ్యాపెన్ టు మీ. ఐ లవ్ యూ. కృష్ణయ్య, రారా కృష్ణయ్య. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, సన్నాజాజీ అల్లుకున్న రోజు. జీపెక్కరా ఎర్రి పప్ప. అది కాదు సార్, వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, ఈ రోజు ఆపరేషన్ పెట్టుకుని ఇప్పుడు పోస్ట్ పోన్ అంటే ఎలా? రేపు చేసుకోండి సార్. అర్జున్తో మాట్లాడడానికి నాకు ఒక గంట కావాలి. ఓకే. ఎంక్వైరీ కోసం వచ్చినప్పుడు నువ్వేం పీకుతావని ఈ పోలీసు వాడి ఇగో హర్ట్ చేశావు. నువ్వు రిషీవ్ ఒంట్లోంచి వెళ్లేలోపు నేను ఏం పీకారో మీకు తెలియాలనే మీ ఆపరేషన్ పోస్ట్ పోన్ చేయించాను. ఇప్పుడు నువ్వెలా చచ్చిపోయావో చెప్తాను విను.
ఏం బాబు ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. సార్, యాక్సిడెంట్ అయిన రోజు నేను ఆ రోడ్లోనే వస్తున్నాను సార్. నేను కరెక్ట్గానే వచ్చాను సార్. తనే కేర్లెస్గా డ్రైవ్ చేసి నా లైన్లోకి వచ్చాడు సార్. అంతకు మించి నాకు ఇంకేం తెలియదు సార్. ఇతని మీద ఏ తప్పు లేదని నాకు క్లియర్గా అర్థమైపోయింది. బాబు సార్, నువ్వు వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాజుగారు, నెక్స్ట్ టీమ్ పిలవండి. అర్జున్, ఇప్పుడు వీళ్ళ కథకొద్దాం. చెప్పండి అయ్యా, ఏం జరిగిందో. ఈయన బస్తీల మమ్మల్ని ఒకసారి కొట్టిండు సార్. దాంతో బస్తీల మాకున్న ఇజ్జత్ అంతా పోయింది. మా అన్నను కొట్టిన నిడిచిపెట్టొద్దని ఫిక్స్ అయినాం. అరే వద్దురాబాయ్, నా మాటిని రా, వెళ్ళిపోదాం నడరా. ఒక్కోవే యాక్సిడెంట్ అని అబద్ధం చెప్పి రూట్ డైవర్ట్ చేసి ఆమె చంపేద్దామని ప్లాన్ వేసినాం సార్. శైవల్ల రూట్లో వాడిని ఫాలో చేసుకుంటా పోతున్నప్పుడు, అరే పెద్ద యాక్సిడెంట్ అయిందిరా. అరే ఏమన్నా దొరికిందారా, కొడుకు నేను వేసేద్దాం నడు. అరే ఇళ్ళ వర్రా, ఒక నిమిషం ఆగుర్రా. దొంగలేమురా బై. అరే చచ్చిపోయిందిరా. మంచిగా అయిందిరా, స్పాట్లోనే చచ్చింది సాలేగాడు. చచ్చిపోయాడు అనుకున్నాడు. మాకు రోజు సిగ్నల్ తన దయ్యం లెక్క అవ్వబడ్డాడు సార్. అరే మా అటు చూడరా. అరే ఏమైందిరా. అరే బండి తీరా, జల్దీ పోనీరా పోనీ. ఈ గప్పటి నుండి దయ్యం లెక్కొచ్చి మా మీద పగబట్టి మమ్మల్ని ఏడ చంపేస్తాడు అన్న భయంతో బయటెక్కడ తిరుగుతలేం సార్. నిన్న మమ్మల్ని ఒకడు కర్చీఫ్ కట్టుకొచ్చి కొట్టిండు సార్. ఈయననేమో భయం వేసి ఊరు వదిలి పారిపోదాం అనుకున్నాం, కానీ ఇంతలోపట్ మీరు పట్టుకొచ్చారు. చంపాలనుకున్న మాట నిజమే, కానీ మేమైతే ఆయనను చంపలేదు సార్. అర్జెంటుగా వెళ్ళండి లోపలేంట్రా. రాజు సార్, థర్డ్ టీమ్. ఓకే సార్. 10 రోజుల ముంగట మా తాత చచ్చిపోయింది సార్. గా రోజు రాత్రి కాటికాడ కూర్చొని మేము తాగుతానప్పుడు, అరే యాక్సిడెంట్ రా, అరే జల్దీ అంబులెన్స్ ఫోన్ కొట్టు జల్దీ. హలో సారు, వినబడతానా? వినిపిస్తున్నా. డోర్ తీరా గుంజు. అరే డోర్ పక్కన సర్రా, అర్థం పాలకూడదు. అరే అరే పట్టుకోరా. అరే మీరు చచ్చిపోయింది రా. అరే రాణాబాయ్, అరే అంబులెన్స్ చూస్తాం, పోదాం పారా. మనమే కదా అంబులెన్స్ కు ఫోన్ చేసింది, ఎందుకు దాచుకుంటున్నాం రా. అరే పిచ్చర్ వారా, వాళ్ళని కాపాడానికి మనం అద్దం బలగొట్టినాం. ఇప్పుడు పోలీసులు వస్తే మనల్ని పట్టుకుంటారు. గా తర్వాత మనం ఏం చెప్పినా నమ్మరా. తాగేసి పైసల కోసం వాళ్ళని చంపినామని మనల్ని బొక్కలేస్తారు. సప్పుడు చేయకుండా పోసారా. వీళ్ళ నంబర్ నుండి అంబులెన్స్ డ్రైవర్ కి ఫోన్ చేశారు, అది మనం ట్రాప్ చేసి పట్టుకున్నాం. కాబట్టి ఈ కేసుకి వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. బాబు థ్యాంక్ యూ, మీరు కూడా వెళ్ళిపోవచ్చు. మిస్టర్ అర్జున్, అర్జున్, అర్జున్. ఏ కేసైనా సెన్సిటివ్గా డీల్ చేయటం చాలా ముఖ్యం. కొంచెం తేడా వచ్చినా రాంగ్ ట్రాక్ పెట్టి వెళ్ళిపోతుంది. దాని ఎగ్జాంపుల్ మీ కేసే కాబట్టి పోలీసులంటే పిచ్చి వెదవలని ఎప్పుడు అనుకోకండి. థ్యాంక్స్ సార్. సార్, చనిపోయాక కూడా ప్రపంచాన్ని చూస్తున్నానంటే అది రిషి వల్లనే సార్. నాకు ఇప్పుడున్న ఏకైక ఫ్రెండ్ తానే. మా గతం వల్ల వాళ్ళకి ఏ ఇబ్బంది రాకూడదని మాధవి నా చేత ప్రామిస్ చేయించుకుంది. ఆ రోజు పోలీస్ స్టేషన్లో కూడా మిమ్మల్ని ఏడిపించింది, మిమ్మల్ని భయపెట్టింది, మీ మీద చిన్న చూపుతో కాదు సార్. కేసు ఇన్వెస్టిగేషన్ అండ్ రిషి పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగాల్సి ఉంటుందేమో భయంతో అలా మాట్లాడింది సార్. మీరు ఫీల్ అయ్యి ఉంటే సారీ సార్. నేను ఎలా చనిపోయానో మీరే నాకు తెలియజేశారు. మీకు ఎప్పటికీ రుణపడి. ఇన్నాళ్ళు మనల్ని ఎవరు చంపేశారనుకున్నాను. వాళ్ళని చంపేయాలన్న కోపంతో ఉన్నాను మాధవి, కానీ రిషికి ప్రాబ్లం అవ్వకూడదని ఆగిపోయాను. వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళకి శిక్ష పడింది. నా వల్ల బాగా బతకాల్సిన నువ్వు చనిపోయావు, మరి నాకు శిక్ష ఏంటి?
మా నాన్న ఎప్పుడు చెప్తుండేవాడు, జాగ్రత్త రాని. నాకు ఇప్పుడు అర్థమవుతుంది బటర్ఫ్లై, మనకేమన్నా అయితే మనకన్నా మనల్ని ప్రేమించిన వాళ్ళు ఎక్కువ బాధపడతారని. నా ఒక్కటి తప్పు వల్ల మన ఇద్దరి జీవితాలు నాశనం అయిపోయినాయి కదా అర్జున్. యాక్సిడెంట్ జరగడానికి నేను కూడా కారణమే. ఆ యాక్సిడెంట్లో నీకొక్కడికే ఏదైనా అయ్యి ఉంటే అది చూసి నేను బతికుంటానని ఎలా అనుకున్నావు? యు ఆర్ మై వరల్డ్. చనిపోయాక కూడా నీతోనే ఉన్నాను, నాకు అదే చాలు. చనిపోయాక కూడా ఈ ప్రపంచంలో మనం ఎందుకున్నామో నాకు ఇప్పుడు అర్థమైంది మాధవి. ఎవరు బాబు మీరు? ఏంటి ఆలోచిస్తున్నారు? నేను అడుగుతూనే ఉన్నాను, మీ పాటికి మీరు లోపలికి వచ్చేస్తున్నారు. అసలు మీకేం కావాలి? ఎవరండి? ఎవరో తెలియట్లేదు పద్మ, చెప్పడం లేదు. మీరు ఇలా రండి. ఒక్కసారి అక్కడ చూడటం. అర్జున్ బాబు, నువ్వెలా కనిపిస్తున్నావురా అర్జున్ బాబు? వాడికి నేను కనిపిస్తున్నానా? కనిపిస్తున్నారమ్మా, నా కళ్ళతో అర్జున్ మిమ్మల్ని చూస్తున్నాడు. అర్జున్ ఇంకా 8 గంటలే నా బాడీలో ఉంటాడు. అతను వెళ్లే ముందు కోరిన ఒకే ఒక కోరిక, మీ ఇద్దరే చూడడం. అద్దంలో చూసి అర్జున్తో మాట్లాడొచ్చమ్మా. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది, చెప్పు నానా. ఏడుస్తూ చూడలేపుతున్నానమ్మా, ఒక్కసారి నన్ను దగ్గర తీసుకోవా. అర్జున్, మీరు షాప్కెళ్ళి వద్దు, మీరు బాబుతోనే ఉండండి. ఏముంది ఇంట్లో? లేదే, నా కాళ్ళు చేతులు ఆడటం లేదే. ఇడ్లీ పిండి రుబ్బడం మర్చిపోయానే. ఈ టైంలో ఏం తింటాడు? ఇదెందుకు తీశాను నేను? అసలు నా బుర్రెం పనిచేయడం లేదు. అయ్యో, ఏం చేయాలో తోచడం లేదురా. చేయకూడదమ్మా. పుడుగ్గ పుట్టడమే నా లైఫ్కి అతిపెద్ద బ్లెస్సింగ్ అమ్మా. మీరెప్పుడు నాకు ఏ లోటు చేయలేదు. ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియని జీవితం నాన్న. మీరు హ్యాపీగా ఉండాలి. నేను ఎక్కడున్నా ఎవరో ఒకరి రూపంలో మిమ్మల్ని ఎప్పుడు చూస్తూనే ఉంటా. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, సారీ. I'm
మార్నింగ్ రిషి, లేచారా? గుడ్ మార్నింగ్. షల్ వి స్టార్ట్ ది ప్రొసీజర్? అమ్మా, డాక్టర్ వచ్చారేంటి? నేనేంటి ఇక్కడ ఉన్నాను? ఏమైందమ్మా? అది నాకు అసలు ఏమైంది చెప్పమ్మా. రిషి, ఒకసారి అద్దం ముందుకు రండి. ఓకే. అర్జున్ వెళ్ళిపోయినట్టయినా నీకు సరైపోయిందిరా? నా బాడీలో ఎవరు ఉన్నారు? నాకేంటి ప్రాబ్లం? నాకు వచ్చిన ఫీవర్ కదా. అమ్మ నా బంగారమే, నీకే ప్రాబ్లం లేదురా? ఏంటి డాక్టర్ మీరు చెప్తోంది? అలాంటప్పుడు ముందే వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. అద్దంలో నీకు బదులు అర్జున్ కనిపించడం చాలా పెద్ద మిరాకిల్. నీ బాడీ నుండి బయటికి వెళ్లే దారి తెలియక అర్జున్ చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ నిన్న మీ ద్వారా వాళ్ళ అమ్మ నాన్నల్ని కలవడానికి వెళ్ళాడు. అక్కడే అర్జున్ మాధవులకి వాళ్ళ లైఫ్ కంప్లీట్ అయిన సాటిస్ఫాక్షన్ దొరుకుంటుందని నేను నమ్ముతున్నాను. అర్జున్ని మార్నింగ్ హగ్ చేసుకుని సెండ్ ఆఫ్ ఇద్దాం అనుకున్నాను, కానీ దానికి అవకాశం లేకుండా అతనే వెళ్ళిపోయాడు. ఇందులో మంచి విషయం ఏంటంటే పిల్లలతో మళ్ళీ ఒకసారి సంతోషంగా టైం స్పెండ్ చేయడంతో అర్జున్ మాధవీల పేరెంట్స్ కాస్త నార్మల్ అయ్యారు. ఏమండి, ఏంటి అలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను కదా, మరి మీకేమైంది? అర్జున్ ఏం చెప్పాడో మర్చిపోయారా? మనం హ్యాపీగా ఉంటామని వాడికి మాట ఇచ్చాం కదా, గుర్తుందా? లేవండి, ఇలా డల్గా కూర్చోకుండా అలా వాకింగ్ చేసిరండి, వెళ్ళండి. ఇంత పెద్ద ఆశ్చర్యం ఒకటి జరిగింది అని చెప్తే ఎవ్వరూ నమ్మరు. ఇది నా థియరీ మాత్రమే, నాకు కన్విన్సింగ్ గా ఉంది. నేచర్ని దాటి జరిగే విషయాన్ని పేపర్లో న్యూస్గా చదవగలం తప్ప హ్యూమన్ ఎమోషన్స్ అనే మ్యాజిక్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేయమంటే ఎలా? మేబీ ఇన్ ద నియర్ ఫ్యూచర్ వీల్ హ్యావ్ అ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ టు దిస్.
Who knows? So what I'm saying is, in your thesis, try and come up with new ideas, with different ideas. All the best. Thesis అయ్యాక ఒకసారి రండి, మళ్ళీ మనం కలుద్దాం. Good luck. Thank you, doctor. Bye, sir. I'll just come. Doctor, if you don't mind, one last doubt. అర్జున్ మళ్ళీ వస్తాడంటారా? వస్తే బాగుంటుంది. They were really a cute couple. And moreover, that bloody fellow owes me a hug. Rascal నాతో మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఎందుకో హక్ చేసుకోవాలనిపించింది. What's your name again? Huh? అర్జున్, let's go. వస్తున్నా మాధురి, త్వరగా రా. వెళ్ళి వస్తాను డాక్టర్. అర్జున్, నన్ను ఎందుకు ఇప్పుడు మాధవి అని పిలుస్తావు? Because I love you, butterfly, and you are the best thing to happen to me. ఈ విషయాన్ని కిప్టే అర్థం కాదు, టైం వచ్చినప్పుడు అర్థం అవుతుంది. లెట్స్ గో.